క్రాంతి మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇలాంటి మూవీస్ కన్నడలో కాకుండా తెలుగులో కూడా వచ్చింది ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ కు ఆ మూవీ బాగా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమాలో దర్శన్ క్యారెక్టర్ అయితే మామూలుగా లేదు. దర్శన్ వచ్చేసి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. అతను వచ్చేసి తన గవర్నమెంట్ స్కూల్లో చదివింటాడు. తన స్కూల్ 100వ వార్షికోత్సవానికి కానీ ఇండియాకు వస్తాడు. ఇండియాకు వచ్చినప్పుడు ఇక్కడ ఆల్రెడీ గవర్నమెంట్ స్కూల్లను మొత్తం మూపించేసి ప్రైవేటీకరణ చేయాలని మినిస్టర్ అయిన వామన్ రావు, ప్రైవేట్ స్కూల్ అధిపతి సాలాత్రి, ఒక రౌడీ నర్సప్ప ముగ్గురు కలిపి ప్లాన్ వేస్తారు. ఇవాళ ప్లాన్ సక్సెస్ అవ్వాలంటే ముందు గవర్నమెంట్ స్కూల్ ను ఫెయిల్యూర్ చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ అక్కడ టాప్ పొజిషన్ లో ఉంటాయి ఎడ్యుకేషన్ పరంగా. అందుకని వాటిని ఫ్లాప్ చేయనికని ఆ స్కూల్ అంతటికి అవి పడిపోయి కూలిపోయేలాగా, కొంతమంది పిల్లలు చనిపోయేలాగా వీళ్ళంతా ప్లాన్ చేస్తారు. వీళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారమే అన్ని చేస్తారు. అంతలో వచ్చేసి దర్శన్ వచ్చేసి ఇండియాకు వస్తాడు. ఇండియాకు వచ్చినప్పుడు తన స్కూల్ 100వ వార్షికోత్సవం పోయినప్పుడు అక్కడ అనుకోని కారణాల వల్ల నర్సప్ప వాళ్ళ గ్యాంగు క్రాంతికి గొడవలు ఏర్పడతాయి. ఆ గొడవల్లో మొత్తం క్రాంతికి అర్థమైపోద్ది గవర్నమెంట్ స్కూల్ మొత్తం మూసేపిస్తున్నారని. అప్పుడు క్రాంతి వాళ్ళ పాత్రైన భార్గవ్ ఏం చేస్తాడంటే, నువ్వు ఇక్కడ ఉంటే వెళ్ళిపోయి గొడవలు అవి నీకు వద్దని సోన్సో చెప్తాడు. కాకపోతే కొన్ని రోజుల తర్వాత భార్గవ్ కొన్ని సిచ్యువేషన్స్ ఎదురుపడ్డాక నా కొడుకు ఇక్కడే అంటాడు. నా కొడుకు దీన్ని సాల్వ్ చేయగలడు. నా కొడుకుని ఇక్కడ నుండి నేను ఫారిన్ కంట్రీకి పంపించింది, ఇక్కడ ఎవడో ఏదో చేస్తాను భయంతో కాదు, నా కొడుకు ఏదైనా చేయగలని సోన్సో చెప్తాడు. అక్కడ క్రాంతి వచ్చేసి వామన్ రావు నర్సప్ప సలాత్రితో ఫైట్ చేసి మొత్తానికి అయితే గవర్నమెంట్ స్కూల్ మూత పడుకోకుండా అన్ని రిఓపెన్ అయ్యేలాగా చేస్తాడు. ఈ సినిమాలో దర్శన్ వచ్చేసి తన మాస్ ఎలివేషన్స్ కానీ తన సిక్స్ ప్యాక్ బాడీ గానీ తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ గానీ మామూలుగా లేదు. నాకు తెలిసి ఈ సినిమాలో హీరోయిన్ రచితా కూడా తన క్యారెక్టర్ బ్రహ్మాండంగా పండించింది. వాళ్ళ క్యారెక్టర్ వచ్చేసి ఈ సినిమాలో వచ్చేసి దర్శన్ చిన్ననాటి క్లాస్మేట్. దర్శన్ ఫారిన్ కంట్రీకి వెళ్ళి తిరిగి వచ్చాక దర్శన్ ప్రేమిస్తుంది, దర్శన్ ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. వామ కూడా అదే గవర్నమెంట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తుంటది. వామ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే కొంతమంది డబ్బులు లేని పిల్లలను తను అడాప్ట్ చేసుకుని వాళ్ళని చదివించి వాళ్ళని మంచి పొజిషన్ తీసుకురానికి చాలా ట్రై చేస్తుంటది. ఇటు పక్క వచ్చేసి నర్సప్ప క్యారెక్టర్ వచ్చే సాయి కుమార్ తమ్ముడే. ఆయన యాక్టింగ్ మనకు అందరికి తెలిసిందే. ఆయన విలన్ గా తన క్యారెక్టర్ బాగా పండించాడు. ఇక సంపత్ రాజు వచ్చేసి ఈ సినిమాలో మినిస్టర్. ఆయన వచ్చేసి మినిస్టర్ గా సైలెంట్ గా రాజకీయంగా ఎలా ఉండాలి అన్నది తన ధోరణిలో తను కూడా సూపర్ గా పర్ఫార్మెన్స్ చేశాడు. టోటల్ గా వచ్చేసి ఈ సినిమా అయితే హిట్ మూవీ.